ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సర్దుబాట్లు ఇబ్బందికరంగా మారతాయి సర్దుబాటు చేయడం కష్టమవుతుంది మీరు సరుకు తెచ్చుకున్న చోట డబ్బులు సద్దాల్సిన పరిస్థితి గట్టిగా ఏర్పడుతుంది మీరు రిటైల్ మార్కెట్లోకి పంపించినటువంటి సరుకు దాని తాలూకు డబ్బులు మీ చేతికి రానటువంటి పరిస్థితి రా మెటీరియల్ తెచ్చిన చోట ఒత్తిడి ఏమైనా సరుకు పంపించే కదా డబ్బులు ఇవ్వండి అంటే అసలు మేము మూడు నెలల నుంచి షాపులే తీయలేదు ఏమీ అమ్ముతాం అమ్మింది ఏమీ లేదు ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉన్నాం అతని షాపు కూడా అమ్మేద్దాం అనుకుంటున్నాం వ్యాపారం కూడా మానేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళ చే సమాధానం ఈ నేపథ్యంలో కొంతమంది మధ్యవర్తులు ఆదుకుంటారు మీరు అనుకున్నటువంటి ఈ వ్యాపార వ్యవహారాలు పక్కన పెట్టి కొన్నాళ్ళు కూడా మంచి ఉద్యోగం అని చెప్పి కొంతమంది భావిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి వృత్తి ఉద్యోగాల పరంగా గుర్తింపు లభిస్తుంది గుర్తింపు లభించినా రావాల్సిన ప్రయోజనాలు మాత్రం రావు మీరు అనుకున్న దైవ కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించుకుంటారు వాళ్ళు చక్కగా చేయాలని చెప్పి భావిస్తారు అయితే ప్రతి సంవత్సరం ఉన్నటువంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం లేకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది మధ్యవర్తుల సహాయ సహకారాలతోటి బంధువుల సహాయ సహకారాలతోటి వివాహ శుభకార్యాలకు సంబంధించిన తేదీలు నిశ్చయమవుతాయి ఎక్కడైనా డబ్బు అప్పు తీసుకురావాలి శుభకార్యాల కని చెప్పని మీరు భావిస్తారు డబ్బులేవి అక్కర్లేదు కట్టకాలు అసలే అక్కర్లేదు అని చెప్పని పెళ్లివారు చెప్తారు మీ ఖర్చులకి కనీసం సరిపోయేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీరు దాచుకునేవి సరిపోతాయి ఏది ఏమైనా మన రాతలు బాగాలేకపోయినా బిడ్డల రాతలు బాగున్నాయి వాళ్ళు మంచి స్థితికి వెళ్తున్నారు అనేటువంటి సంతోషం కలుగుతుంది కొంతమంది విషయంలో సత్తాసమత విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది గేదిమైనప్పటికీ ప్రతి విషయంలో కూడాను పట్టుదలతోటి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక మూలాలు అన్నిటికంటే ప్రధాన కారణం అవి బలంగా లేని కారణం చేత స్పష్టంగా చెప్పాలంటే డబ్బులు లేకపోవటం వల్ల మీ టాలెంట్కి గుర్తింపు రాదు టాలెంట్కి గుర్తింపు రావాలంటే డబ్బులు కావాలి డబ్బులు పెట్టాలి అది మీరు చేయలేరు దైవం మీద భారం వేసి మీరు అనుకునే కార్యక్రమాలు చేయగలుగుతారు మన సంతోషాన్ని కలిగి ఉంటారు ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశి జన్మించిన వారు సుబ్రహ్మణ్య బాశుత కక్కడాన్ని చేతికి తరించండి అష్టములు తేలతోటి తావర లక్ష్మీ లక్ష్మీతావరవత్తులతోటి దీపారాధన త్రిశూలతోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచనలు